దుబ్బాకలో ఇందిరమ్మ 35వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. వర్ధంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలో నివాళి అర్పించడం జరిగింది. అమీర్కు హఠావో గరీబ్కు బడావో గరీబ్కు అమీర్కు హఠావో గరీబ్కు బడావో ఇందిరాగాంధీ ఏ కామ్ కరసో హై గరీబ్కు హఠావో అమీర్కు బడావో ఇందిరాగాంధీ ఏ కామ్ కరసో హై ఇందిరాగాంధీ జో భీ హై ఎస్సీ కి హోందే మైనార్టీ కి హోందే కిస్కు భీ హోందే అచ్చే అచ్చే కామా దియే ఉన్నో అచ్చే అచ్చే కామా కరే జో ఘరాం బనాయే జో ఘరాం దియే జమీనా దియే కీనే కర ఆజ్ టీఆర్ఎస్ పార్టీ కీనే కర జమీన్ నహీ కీనే సక కుచ్ భీ నహీ దే రహీ టీఆర్ఎస్ పార్టీ ఆజ్ టీఆర్ఎస్ పార్టీ ఏక్ లఫ్జ్ భీ నహీ దే రహీ ఔర్ కిసీ కో దేరీ భీ నహీ ఆజ్ హర్ ఏక్ జన్ తక్లీఫ్ మే తెలంగాణ మే హర్ ఏక్ జనా తక్లీఫ్ మే కోయి భీ ఆకే ఏ కామ్ నహీ కర రహా కి ఏ కామ్ కరో వో కామ్ కోయి భీ నహీ కర రహా హై ఏక్ యే హై కి ఇందిరా గాంధీ జో కామా కరే ఉన్నో కామా కరే సో కామా హై తీన్ ఎకర్ జమీన్ దియే డేఢా గుణ కో జమీనా దియే ఔర్ ముసల్మానో కో మైనార్టీ లోన్ దియే ఆజ్ తక్ మైనార్టీ లోన్ నహీ కుచ్ భీ నహీ హై ఇందిరా గాంధీ ఆజ్ మరే సో దిన్ హై ఇస్లియే ఉన్కే ఉస్మే హమ్ గమ్ మే హై. ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరా గాంధీ గారి యొక్క 35వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఇందిరాగాంధీ స్టాచ్యు వద్ద అమ్మగారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి. ఆమె ఇందిరాగాంధీ హయాంలోనే ప్రతి యొక్క నాయకులు దళిత నాయకులు కూడా అందరూ కూడా బాగుపడరు. మరి ఇందిరాగాంధీ గారు చేసిన సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, మరి మొట్టమొదటి అన్ని ఆమె ఎప్పుడు కూడా గరీబ్ ఆత్మీకి అన్ని చేసినది. మరి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి. ఈరోజు ఆమెను మేమందరం మనసారా కోరుకుంటూ ఈ వర్ధంతి చేసినందుకు అందరు కూడా మేము మరోసారి నమస్సుమజలు తెలియజేస్తున్నాం. మరి దుబ్బాక నియోజకవర్గ ముద్దుబిడ్డ టీపీసీసీ మన అధికార ప్రతినిధి శ్రీ కొమ్మరెడ్డి వెంకట నరసింహరెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారి 35వ వర్ధంతి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక పట్టణంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ ఇందిరాగాంధీ గారు వారి పథకాలు చాలా ప్రజలకు మేలు కల్పించే పథకాలు చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వారు చేసినటువంటి పథకాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నవి. బ్యాంకుల జాతీయకరణం కావచ్చు, గరీబ్కో హఠావో అలాంటి ఎన్నో పథకాలు చేయడం జరిగింది. వారి హయాంలోనే పేదలకు ఇల్లు ఇవ్వడం జరిగింది. మధ్యతరగతి వాళ్ళకి చదువును ఎలా చేర్పించాలి అని చాలా నిర్ణయాలు, చాలా పథకాలు చేయించడం జరిగింది. కాబట్టి వారికి నివాళులు అర్పించడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు మళ్ళీ రావాలని, మళ్ళీ పుట్టాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వారికి శుభాంజలు తెలుపుతున్నాము.